హే యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్ సో ఇవాళ్ళ వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మన కే స్టడీకి సంబంధించిన వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఆ కామెంట్స్ని పిక్ చేసుకుని దానికి మనం ఆన్సర్ ఇవ్వడానికి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా సో మనకి ఎంబీఏ ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరికి వచ్చే నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు అసలు ఎంబీఏ ఎగ్జామ్స్ గురించి అడిగిన ఆ కామెంట్స్కి ఆన్సర్స్ మనం ఏంటో తెలుసుకుందాము సో బేసిక్గా ఎక్కువగా అడిగిన కామెంట్స్ ఏంటంటే అసలు ఎంబీఏ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఏంటి అసలు క్వశ్చన్స్ అనేది ఏ ఫార్మాట్లో ఇస్తారు ఒక ఎంబీఏ క్వశ్చన్ పేపర్లో ఇది ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్ నేను ఇది చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఏంటి ఎలా అటెంప్ట్ చేయాలనేది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది అడిగింది అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఓకే సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చదువుతున్నారు ఓకే కాకపోతే ఒక దగ్గర సెవెన్ సబ్జెక్ట్స్ చూడడం ఒక దగ్గర సిక్స్ సబ్జెక్ట్స్ చూడడం మనకు అలా తెలుస్తుంది సెమిస్టర్ వైజ్ డిఫరెన్స్ ఉంది సో చాలా మంది అడుగుతున్నారు అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అసలు ల్యాబ్స్ ఎన్ని ఉంటాయి లేకపోతే వైవ్ ఎలా కండక్ట్ చేస్తారు మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి ఎలా చేయాలి ఈ టూ ఇయర్స్ లో ఫోర్ సెమిస్టర్స్ లో ఎలా డివైడ్ అవుతున్నాయి సబ్జెక్ట్స్ అని అడిగారు సో దానికి కూడా మన ఆన్సర్ ఇప్పుడు చూద్దాము సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము నేను వీడియో స్టార్ట్ చేయకముందు మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను పైన ఐ కార్డ్స్లో కూడా మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏంటంటే మనం ప్రీవియస్గా ఎంబీఏలో కే స్టడీస్ చాలా డిస్కస్ చేసాము మీరు కూడా వీడియోస్ చూడండి మీకు కే స్టడీ అనేది అంటే ఎంబీఏ క్వశ్చన్ పేపర్ ఇదిగోండి మీరు ఎంబీఏ క్వశ్చన్ పేపర్ చూసారంటే సో బ్యాక్ సైడ్ ఆర్ లాస్ట్ క్వశ్చన్ పేపర్ లాస్ట్లో కనుక మీకు కేస్ స్టడీ అనేది కంపల్సరీ ఉంటుంది చూసారు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది మీకు పైన పక్కన పిక్చర్ లో కూడా కనిపిస్తుంది ఈ కేసు స్టడీ అనేది కంపల్సరీ మనం అటెంప్ట్ చేయాలండి సో ఈ కే స్టడీ అటెంప్ట్ చేయకపోతే మనకి మార్క్స్ అనేది రాదు పాస్ అవ్వడం కష్టం అయినా ఇది కంపల్సరీ క్వశ్చన్ అని కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది పైన రూల్స్ రెగ్యులేషన్స్ లో సో కే స్టడీ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి సో నేను కేస్ స్టడీ గురించి కొన్ని వీడియోస్ చేశాను అసలు కే స్టడీ అంటే ఏంటి దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలి అది ఎందుకు అంత ఇంపార్టెంట్ వాడిచ్చిన కేస్ స్టడీ నుంచి మనం పాజిటివ్గా ఎలాగా మనం డెవలప్ చేసుకుంటూ రాసుకొని మన స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నేను చాలా వీడియోలు చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను పైన ఐ కార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను మీరు అక్కడి నుంచి అసలు స్టడీ అంటే ఏంటి అసలు ఒక కేస్ స్టడీ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే పాత క్వశ్చన్ పేపర్స్ ఉన్న ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము సో దాని మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఓకే కే స్టడీ అంటే ఇలాగా ఓకే ఇలా అటెంప్ట్ చేయాలని ఐడియా వస్తుంది సరే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఇప్పుడు చూద్దాము యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఏంటో చూద్దాం సో మనం క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ చూస్తున్నప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ప్రతి సబ్జెక్ట్ కి ఫైవ్ యూనిట్స్ అనేది ఉంటాయి మన సిలబస్ లో చూసినట్టయితే ఫైవ్ యూనిట్స్ ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే కదా ఇవి సో ఎగ్జామ్ లో కూడా మనకి అలాగే ఇస్తాడు ఎలా ఇస్తాడంటే ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే డివైడ్ చేసేస్తాడు ఫైవ్ బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాడు చూడండి ఫైవ్ డివిజన్స్ చేస్తాడు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఇక్కడ కనబడుతుంది కదా చూసారా యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ అలా ఫైవ్ యూనిట్స్ డివైడ్ చేస్తాడు ప్రతి యూనిట్ నుంచి వాడు రెండు క్వశ్చన్స్ అడుగుతాడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ అంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఫైవ్ యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ అంటే ఫైవ్ టూ జో టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జామ్లో మీకు అర్థమవుతుందా ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ రెండు క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు ఎలా ఇస్తాడు రెండు కలిపి ఇవ్వడు రెండు డివైడ్ చేస్తాడు విడివిడిగా వన్ ఆర్ టూ అర్థమవుతుందా మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్ ఓకేనా అర్థమవుతుందా అంటే ఫస్ట్ యూనిట్లోంచి రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు ఎయిదర్ ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ మీకు ఆప్షన్ ఇస్తాడు వాడు వన్ ఆర్ టూ ఓకే అది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏమి ఇస్తాడు థర్డ్ క్వశ్చన్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్ థర్డ్ ఆర్ ఫోర్త్ అలాగే థర్డ్ యూనిట్కి వెళ్ళాక ఫైవ్ ఆర్ సిక్స్ ఫిఫ్త్ క్వశ్చన్ అయినా సిక్స్త్ క్వశ్చన్ అయినా అలాగే ఫోర్త్ యూనిట్కి వచ్చేటప్పటికి సెవెంత్ క్వశ్చన్ అయినా ఎయిత్ క్వశ్చన్ అయినా ఫిఫ్త్ యూనిట్కి వచ్చేటప్పటికి ఎలా అటెంప్ చేస్తారు నైన్త్ అయినా టెన్త్ అయినా సో అర్థమవుతుందా మీరు ఫస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రెండు క్వశ్చన్స్ అలా అటెంప్ట్ చేయకూడదు ఎయిదర్ వన్ ఆర్ టూ మీరు క్లియర్గా మీకు అర్థమైపోతుంది అండి ఒకసారి మీరు పేపర్ ఫార్మాట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇస్తారని తెలుసుకోవాలి అండ్ యూనిట్కి వచ్చేసి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఒక యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు ఓకే ముందు ఎంత వరకు అటెంప్ట్ చేయాలో అంత డిస్కస్ చేద్దాం మీకు ఓకే వెల్వర్స్ మీకు బాగా టైం ఉండి మీకు లాస్ట్ లో అంటే అది వేరే విషయం చాయిస్ రాస్తారంటే అది వేరేది ముందు మ్యాండేటరీగా అయితే అటెంప్ట్ చేసుకోవాలో మీరు అది తెలుసుకోండి సో ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇస్తారు వన్ ఆర్ టూ ఫస్ట్ క్వశ్చన్ అయినా సెకండ్ క్వశ్చన్ అయినా అటెంప్ చేయాలి ఒక యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయద్దు మీకు టైం సరిపోదు కూడా ఓకే అది అయిపోయిందా సో ముందు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూసాం కదా ఇప్పుడు చూడండి ఫైన్ ఏం రాసాడు ఫైన్ ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్ గా చదవాలి అది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు ఫస్ట్ సెమిస్టర్ రాసినప్పుడు ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేశారు మా ఫ్రెండ్స్ అవనివ్వండి ఈవెన్ ఫ్రెండ్స్ వరకు ఎందుకు నేనే ఈ ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను ఏం చేశానంటే ఫస్ట్ పైన చూడండి ఏమన్నాడు ఆన్సర్ ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ అన్నాడు ఆన్సర్ ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ ఫ్రమ్ ఎవ్రీ యూనిట్ అన్నాడు అంటే ఏంటి ప్రతి యూనిట్ నుంచి కంపల్సరీ మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలండి ప్రతి యూనిట్ నుంచి ఇచ్చిన టెన్ క్వశ్చన్స్ మనం ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి అంటే మ్యాండేటరీగా అటెంప్ట్ చేయాలి కంపల్సరీ అని కాదు కానీ కంపల్సరీ అంటే మ్యాండేటరీగా అటెంప్ట్ చేసుకుంటే మనకి మంచి మార్క్స్ వస్తాయి స్కోరింగ్ బాగుంటుంది ఓకే మనకు తెలిస్తే మనం అటెంప్ట్ చేస్తాం కదా కంపల్సరీ సో ఏం చెప్పాడు ఆన్సర్ ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ ఫర్ ఈచ్ యూనిట్ అని చెప్పాడు అక్కడతో అయిపోయింది కాకపోతే దాని కంటిన్యూషన్ చిన్న లింక్ పెట్టాడు ఏం పెట్టాడు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఈస్ కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఈజ్ కంపల్సరీ మీరు అడగవచ్చు అదేంటండి మీరు పది క్వశ్చన్సే కదా ఉంటాయని చెప్పారు లెవెన్త్ క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తుందని అడగచ్చు లెవెంత్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ ద కేస్ స్టడీ చూసారు ఇక్కడ ఎంత పెద్ద పారాగ్రాఫ్స్ కనబడుతున్నాయో చూడండి పెద్ద పారాగ్రాఫ్ ఏమి అడిగాడు చూడండి ఇదంతా ఒకటే కేస్ స్టడీ ఇది సో ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఇక్కడ ఎదర్ ఫైవ్ అంటే ఫ్రంట్ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ బ్యాక్ సైడ్ ఒక క్వశ్చన్ మొత్తం కలిపి సిక్స్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయాలి సో అలా అటెంప్ట్ చేస్తేనే మనకి మంచి మార్క్స్ వస్తాయి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలియక అంటే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక లేకపోతే ఒక ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ అయిపోయాక తెలుసుకుంటారు ఈ విషయం ఏం తెలుసుకుంటారంటే ఓకే మనం ఒక ఫైవ్ క్వశ్చన్స్ రాసాం కదా కే స్టడీ అవసరం లేదులే లేకపోతే మనం అక్కడ ఇక్కడ ఒక టూ క్వశ్చన్స్ రాసాం కదా కే స్టడీ రాసి సరిపెట్టద్దాంలే అని అనుకుంటారు అలా చేయకూడదు కే స్టడీ అనేది కంపల్సరీ క్వశ్చన్ ఇక్కడ రాస్తాడు చూడండి పైన ఇన్స్ట్రక్షన్స్ చదవండి పైన ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తాడు కంపల్సరీ లెవెంత్ క్వశ్చన్ కే స్టడీస్ ఈస్ సమ్ వాట్ వెరీ కంపల్సరీ మీరు ఖచ్చితంగా కే స్టడీ అనేది అటెంప్ట్ చేయాలి మీరు ఏ క్వశ్చన్స్ రాసిన ఎగ్జామ్లో అవాల్యుయేటర్ వాల్యూ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు రాసిన కేస్ స్టడీని వాళ్ళు చూడడం జరుగుతుంది సో కే స్టడీ నెంబర్ లెవెన్ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ కే స్టడీ అని హెడ్డింగ్ పెట్టి ఉంటుంది మీకు రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది ఏ ఏ క్వశ్చన్ కే స్టడీ ఇక్కడ కూడా రిప్రజెంట్ చేస్తారు సో దీన్ని బట్టి ఏమర్థమైంది టోటల్గా మీరు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ చేయాలి సో ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు మీకు సారీ మీరు అన్నట్టు ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ కదా అర్థమైంద ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిటే మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకోండి ఫస్ట్ యూనిట్లో ఏం అడిగారు రెండు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్ సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్లో ఏ బి ఆర్ సెకండ్ క్వశ్చన్లో ఏ బి సో మీరు ఇప్పుడు ఎలా అటెంప్ చేస్తారు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు ఫస్ట్ క్వశ్చన్లో ఏ వచ్చు సెకండ్ క్వశ్చన్లో బి వచ్చు సో నేను వన్ ఏ అండ్ టూ బి రాస్తానని అనుకుంటారు సో అది తప్పు అలా చేయకూడదు అలా చేస్తే మీకు ఏ దానికి ఎక్కువ మార్కులు వచ్చిందో అదే తీసుకుంటారు సో మీరు ఫస్ట్ క్వశ్చన్ పిక్ చేసుకున్నారంటే ఫస్ట్ యూనిట్ నుంచి దాంట్లో ఏ బి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నుంచే రాయాలి ఫస్ట్ క్వశ్చన్ పిక్ చేసుకున్నారనుకోండి అందులో బి ఉన్నాయనుకోండి ఏ బి కూడా దాంట్లోంచి రాయాలి అంతేగాని ఫస్ట్ క్వశ్చన్లో ఏ సెకండ్ క్వశ్చన్లో బి రాయకూడదు సో అర్థమైందా మీకు యూనిట్ వన్లో రెండు క్వశ్చన్స్ ఇచ్చాడండి ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్లో ఏబీ సెకండ్ క్వశ్చన్లో ఏబీ ఇచ్చారు నార్మల్గా మన రూల్స్ ప్రకారం ఏంటి ప్రతి యూనిట్ నుంచి ఒక్క క్వశ్చన్ పిక్ చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ క్వశ్చన్ అయినా పిక్ చేసుకోవాలి సెకండ్ క్వశ్చన్ అయినా పిక్ చేసుకోవాలి అంతేగాని ఆర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్లో ఏ సెకండ్ క్వశ్చన్లో బి అలా అటెంప్ చేస్తాము ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ చేసినట్టు అవుతుంది కదా అని అనుకుంటారు సో అది చాలా 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 మిస్టేక్ అలా చేయకూడదు ఫస్ట్ క్వశ్చన్ పిక్ చేసుకున్నారంటే ఏబి అందులోంచి రాయాలి సెకండ్ క్వశ్చన్ పిక్ చేసుకున్నారంటే ఏబి అందులోంచి రాయాలి ఫిఫ్త్ క్వశ్చన్ పిక్ చేసుకున్నారంటే ఏబి అందులోనే రాయాలి అంతేగాని ఫస్ట్ క్వశ్చన్లో ఏ సెకండ్ క్వశ్చన్లో బి అలా రాయకూడదు అంటే ఏంటి ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్ అలా పిక్ చేసుకోవాలి తప్ప మళ్ళీ వాడిచ్చిన చాయిస్లో మీరు అలా పైకి కిందకి తీసుకోకూడదు ఇన్ కేస్ మీరు అలా అటెంప్ట్ చేసినట్టయితే మార్క్స్ ఎలా తీసుకుంటారు అనుకున్నారు సో ఫస్ట్ క్వశ్చనే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారండి వన్ ఏ బి ఆర్ టూ ఏ టూ బి ఇప్పుడు రూల్స్ ప్రకారం మనం ఏది అటెంప్ట్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అటెంప్ట్ చేయాలి కాకపోతే ఫస్ట్ క్వశ్చన్లో ఏ బి చేస్తాం అలా కాకుండా మీరు ఫస్ట్ క్వశ్చన్లో ఏ సెకండ్ క్వశ్చన్లో బి అటెంప్ట్ చేశారు అనుకోండి రెండు ఈచ్ వన్ క్యారీ సిక్స్ మార్క్స్ మార్క్స్ కూడా చెప్తాను నేను ఎన్ని మార్క్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏ బిట్ సిక్స్ మార్క్స్ బీ బిట్ సిక్స్ మార్క్స్ అలాగే టూ ఏ సిక్స్ మార్క్స్ టూ బి సిక్స్ మార్క్స్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం డిస్కస్ చేద్దాం సో అప్పుడు ఏం చేస్తాడు వాడు వన్ ఏ కరెక్షన్ చేస్తాడు మీకు సిక్స్ సిక్స్ వస్తే ఉంచుతాడు ఓకేనా టూ బీకి ఫోర్ మార్క్స్ వచ్చాయి అనుకోండి మీరు రాసిన దానికి అప్పుడు వాడు ఏం చేస్తాడు సిక్స్ మార్క్స్దే పిక్ చేసుకుంటాడు అర్థమవుతుందా మీకు సెకండ్ క్వశ్చన్లో రాసింది పిక్ చేయడు ఏది ఎక్కువ వస్తే అదే తీసుకుంటాడు ఒక ఒకటే సో అలా కాకుండా మీరు ఇలా రాశారనుకోండి యూనిట్ వన్లోంచి వన్ వన్ ఏ వన్ బి ఆర్ టూ ఏ టూ బి అని ఇచ్చారనుకోండి మీరు ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ పిక్ చేసుకున్నారు వన్ ఏ వన్ బి అందులోంచి రాశారనుకోండి ఈచ్ ఈచ్ బిట్ క్యారీ సిక్స్ మార్క్స్ అనుకోండి ఫస్ట్ క్వశ్చన్ వన్ ఏ సిక్స్ మార్క్స్ వచ్చింది వన్ బి ఒక ఫోర్ మార్క్స్ వచ్చింది టెన్ మార్క్స్ అలా పిక్ అలాగా మాకు మార్క్స్ వేయడం జరుగుతుంది అంతేగాని వన్ ఏకి రాసి టూ బీకి అనుకోండి ఏదైతే ఎక్కువ వచ్చిందో అది ఒక్కటే తీసుకుంటారు అంతేగాని రెండు కంబైన్ చేయరు ఇక్కడలాగా సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం మీరు మర్చిపోకూడదు ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ నెంబరింగ్లోనే ఏబీ అటెంప్ట్ చేసుకోవాలి అంతేగాని వేరే నెంబరింగ్ దాంట్లో నుంచి ఏబి బీ బిట్ అటెంప్ట్ చేయకూడదు ఓకే అది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ యూనిట్ తీసుకోండి నైన్ ఏ నైన్ బి ఉంది చూడండి ఇక్కడ నైన్ ఏ నైన్ బి ఆర్ టెన్ ఏ టెన్ బి ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఏదర్ నైన్లో లో రాయాలి లేదా టెన్లో లో రాయాలి అంతేగాని నైన్ లో బి టెన్లో లో ఏ అంతేగాని లేదంటే నైన్లో లో ఏ టెన్లో లో బి అలా రాయకూడదు సో దిస్ ఇస్ సిమ్ థింగ్ వేర్ విల్ గెట్ ద మార్క్స్ దీని ప్రకారం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇది మ్యాండేటరీ థింగ్ చాలా మందికి తెలీదు కన్ఫ్యూజ్ అయిపోతారు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ఒక ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ రాసాక వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యాకల్టీతో కానీ డిస్కస్ చేశాక వాళ్ళు టీచర్స్తో డిస్కస్ చేశాక అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అయ్యో నేను ఆ ఎగ్జామ్ తప్పు చేశాను అలా తెలుసుకోలేకపోయాను అని అనుకుంటారు సో అలా జరగకుండా ఉండాలంటే మీరు ముందుగా ఇలా అటెంప్ట్ చేయడం చేయాలని మీరు తెలుసుకోవాలి సో ఇది మాట అండ్ దీంతోపాటు ఏంటంటే కే స్టడీ అటెంప్ట్ చేయాలి ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ అడగడం జరిగింది కానీ కే స్టడీ మ్యాక్సిమమ్ త్రీ క్వశ్చన్స్ అడుగుతారు త్రీ ఆర్ టూ అడుగుతారు కంపల్సరీ ఎగ్జామ్ లో దాని ప్రకారం మీరు అటెంప్ట్ చేయాలి సో మార్క్స్ వచ్చేసి ఐ థింక్ సో ఇట్ ఈస్ అబౌట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రెగ్యులేషన్ ఆర్ నైన్టీన్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈచ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఫస్ట్ ఈచ్ క్వశ్చన్ ట్వెల్వ్ మార్క్స్ క్యారీ చేస్తుందండి ఈచ్ క్వశ్చన్ ట్వెల్వ్ మార్క్స్ ప్రతి క్వశ్చన్ ఒకవేళ ఏబీ బిట్ ఇచ్చారు అనుకోండి సిక్స్ సిక్స్ కింద డివైడ్ చేస్తారు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది సో కే స్టడీ ఫిఫ్టీన్ మార్క్స్కి ఉంటుంది సో దాన్ని బట్టి మీరు అటెంప్ట్ చేయాలి టోటల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు పాస్ అవ్వాలంటే ఎలా అటెంప్ట్ చేయాలి బాగా మంచి మార్క్స్ రావాలంటే ఎలా అటెంప్ట్ చేయాలి ఫుల్ ఫ్లెజెడ్గా అటెంప్ట్ చేయాలంటే ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం చాలా మంది చేసే తప్పు ఏంటంటే రెండే క్వశ్చన్స్ అటెంప్ చేస్తారండి రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఒక కేస్ స్టడీ అటెంప్ చేసి పాస్ అయిపోయాము మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటారు ఓకే హండ్రెడ్కి మాకు ఒక వచ్చేస్తున్నాయి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ వచ్చేసి పాస్ అయిపోతామని మీరు సొంతంగా ఎస్టిమేషన్ వేసుకుంటారు కానీ అది రాంగ్ అలా ఎస్టిమేషన్ వేసుకోకూడదు ఎందుకంటే కరెక్ట్ చేసి వాడికి తెలుస్తుంది మీరు ఎంతగా రాశారు మీకు మనకు మనం సూపర్గా రాసామని మన ఫీలింగ్ ఉండొచ్చు కాకపోతే అది ఎంతవరకు వ్యాలీడ్ ఎంతవరకు మార్క్స్ ఇవ్వచ్చు అనేది అది ఇన్విజిలేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే మీరు పాస్ అవ్వడానికైనా మంచి మార్క్స్కైనా లేదంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికైనా మ్యాక్సిమం మీరు అన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ అంటే కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సిన ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ఈ సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు పాస్ మార్క్స్ అయినా లేదంటే మంచి మార్క్స్ అయినా లేదంటే మంచి అంటే ఓవరాల్గా బాగా మంచి సూపర్గా అయినా వస్తాయి మార్క్స్ సో కంపల్సరీ పాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా టైం మేనేజ్మెంట్ పెట్టుకొని దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకొని ప్రతి క్వశ్చన్కి హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి వాచ్ పట్టుకెళ్ళండి వెళ్ళి మీరు టైం చూసుకోండి ప్రతి క్వశ్చన్కి హాఫ్ అన్ అవర్ ఇచ్చుకోండి ఒకవేళ ఒక క్వశ్చన్ సే ట్వెల్వ్ మార్క్స్కి వచ్చింది అనుకో హాఫ్ అన్ అవర్ అదే రాయండి లేదు ఒక క్వశ్చన్ ఏబీ బిట్స్ ఇచ్చారు అనుకో ఏ ఫిఫ్టీన్ మినిట్స్ బీబిట్కి ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీరు టైం డివిజన్ చేసుకున్నారనుకో మీకు అన్ని క్వశ్చన్స్కి ఫైవ్ క్వశ్చన్స్కి టైం టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ లాస్ట్ కే స్టడీకి ఒక హాఫ్ ఎన్ అవర్ మొత్తం త్రీ అవర్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అంతేగాని ఒక్క క్వశ్చన్ చాలా మంది చేసే ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటారు వన్ అవర్ అదే క్వశ్చన్ రాస్తారు పేజీలు 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 రాస్తారు సో మీరు ఎన్ని పేజీలు రాసామనేది కాదు ఎంత మ్యాటర్ పర్ఫెక్ట్గా ఇన్డెప్త్గా అంటే వ్యాలీడ్గా రాసామన్నది పాయింట్ సో ఇది మనకి క్వశ్చన్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ అవి కామెంట్ సెక్షన్లో దీని ఎక్స్ప్లనేషన్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మన కామెంట్ సెక్షన్లో అడిగింది ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి సెమిస్టర్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్ కొన్ని సెమిస్టర్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని సెమిస్టర్లో సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయని అడుగుతున్నారు సో దాన్ని బట్టి డిస్కస్ చేద్దాము నార్మల్గా అందరూ ఎంబీఏ జాయిన్ అవ్వకముందు చాలా మంది తెలుసుకోకుండా లేకపోతే సరిగ్గా ఐడియా లేకుండా జాయిన్ అయిపోతారు ఏంటంటే నార్మల్గా బీటెక్ తర్వాత ఎంటెక్ చేసినట్టయితే మాక్సిమం మనకి ఫస్ట్ సెమి ఫస్ట్ ఇయర్ ఒక్కటే మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంటెక్ అందరికీ అందరికి తెలుసు కదా నాట్ ఎంబీఏ ఎంటెక్ గురించి మాట్లాడుతున్నాను ఎంటెక్ అంటే ఇంజనీరింగ్ సైడ్ ఎంటెక్ చేసిన వాళ్ళకి ఏంటంటే టూ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఉంది సెకండ్ సెకండ్ ఇయర్ అంతా ప్రాజెక్ట్ ఉంటుంది సో చాలా మంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించుకొని జాయిన్ అయిపోతారు ఎంబీఏ సో జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో ప్రతి ఇయర్ కి టూ సెమ్స్ ప్రతి సెమ్ లో మీకు సిక్స్ సబ్జెక్ట్స్ సిక్స్ ప్లస్ సిక్స్ కొన్ని సెమిస్టర్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఎన్ని ఎన్ను నేను ఇప్పుడు చెప్తాను ప్రతి సెమిస్టర్లో మీకు సబ్జెక్ట్స్ ఉంటాయండి ప్రాజెక్ట్ కాకుండా మీకు సబ్జెక్ట్స్ అనేది ప్రతి సెమిస్టర్లో ఉంటాయి చాలా మంది అనుకుంటారు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ సబ్జెక్ట్స్ రాసేసి సెకండ్ సెమ్ అంతా ప్రాజెక్ట్స్ అని అనుకుంటారు అలా కాదు సో ఏంటంటే మ్యాటర్ ఫస్ట్ సెమ్ లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ సెమ్ లో ఉంటాయి సెకండ్ ఇయర్కి వచ్చాక మళ్ళీ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ లో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఏ సెమ్ లో సబ్జెక్ట్స్ ఉంటాయి నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ లో మీకు సెవెన్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో మీకు సెవెన్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ల్యాబ్స్ కాకుండా సో అందరికి వెదర్ ఇట్ మే బి హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఐ థింక్ వన్ టూకి వస్తున్నప్పుడు వన్ టూకి వచ్చాకను మీరు ఏ స్ట్రీమ్ స్పెషలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాము అదే ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలని మిమ్మల్ని ఆప్షన్స్ అడుగుతారు సో నేను ఆ స్ట్రీమ్స్ అంటే ఏ స్పెషలైజేషన్స్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ స్పెషలైజేషన్స్ ఎన్ని ఉంటాయి తెలుసుకోండి మీ కాలేజ్లో ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి మీకు ఏ స్పెషలైజేషన్ ఇష్టము సో మీ మనసుకి మీకు ఏది బాగుంటుందో అనిపిస్తుందో ఆ స్పెషలైజేషన్ తీసుకోండి తప్ప ఎవరో చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళు ఫోర్స్ చేశారని మాత్రం మీ స్పెషలైజేషన్ తీసుకోవద్దు మీ మనసుకి ఏది బాగా అనిపిస్తుందో మీరు ఏది చదవగలనని అనుకుంటారో ఆ స్పెషలైజేషన్ మీరు తీసుకోండి సో ఇప్పుడు ఒక మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫస్ట్ సెమ్ ఫస్ట్ సెమ్ లో మీకు సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి అది కాకుండా మీకు టూ ల్యాబ్స్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి ఫస్ట్ సెమ్లో సెవెన్ సబ్జెక్ట్స్ ప్లస్ టూ ల్యాబ్స్ ఓకే టోటల్గా నైన్ ఉంటాయి కమింగ్ టు ద సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక సెకండ్ సెమిస్టర్ వచ్చాక కమింగ్ టు ద సెకండ్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఏంటంటే సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవి అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఏ బ్రాంచ్ అయినా ఏ స్పెషలైజేషన్ అయినా మీకు సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఒక ల్యాబే ఉంటుంది మీకు జే నేను ఆర్ నైన్టీన్ జేఎన్టీ కే ప్రకారం చెప్తున్నాను ఆ సిలబస్ ఆ ఫార్మాట్ ప్రకారం చెప్తున్నాను సో సిక్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక ల్యాబ్ అయితే ఉంటుంది కంపల్సరీ సో మీకు ఫస్ట్ సెమిస్టర్లో చూసినట్టయితే డిఫరెన్స్ అలా తెలిసింది సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అది కాకుండా టూ ల్యాబ్స్ ఉంటాయి మీకు సెవెన్ సబ్జెక్ట్స్ ప్లస్ టూ ల్యాబ్స్ టోటల్ నైన్ ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికి సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఒక ల్యాబ్ ఉంటుంది టోటల్ సెవెన్ ఇక్కడతో సరిపోతుంది ఇక్కడ మీరు స్పెషలైజేషన్ తీసుకోవాలి మీరు ఏది హెచ్ఆర్ఆ ఫైనాన్సా మార్కెటింగ్ ట్రావెల్ టూరిజమా లేదంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ అలా చాలా స్పెషలైజేషన్ మీ కాలజ్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో దాని ప్రకారం మీకు ఏదైతే ఇష్టమో ఆ స్పెషలైజేషన్ తీసుకోవాలి కమింగ్ టు ద థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్లోకి వచ్చాక మీకు ఏ బ్రాంచ్ తీసుకునివ్వండి మీకు టూ సబ్జెక్ట్స్ అనేది కామన్గా ఉంటాయి మీరు హెచ్ఆర్ తీసుకుంటే అందులో టూ సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి మీకు ఫైనాన్స్ మార్కెటింగ్ ఏ బ్రాంచెస్కున్నా వాళ్ళకి టూ సబ్జెక్ట్స్ అనేది కామన్గా ఉంటాయి సో మిగిలిన ఫోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీకు కోర్ సబ్జెక్ట్స్ అని చెప్తారన్నమాట కోర్ సబ్జెక్ట్స్ అంటే మీరు హెచ్ఆర్ తీసుకున్నారనుకో హ్యూమన్ రిసోర్స్ సబ్జెక్ట్స్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ రిలేటెడ్ లేకపోతే మార్కెటింగ్ తీసుకుంటే మార్కెటింగ్ రిలేటెడ్ అంటే ఏంటి టూ కామన్ సబ్జెక్ట్స్ ఫర్ ప్లస్ ఫోర్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి టోటల్ సిక్స్ సబ్జెక్ట్స్ అర్థమవుతుందా రెండు కామన్ సబ్జెక్ట్స్ అండి రెండు కామన్ సబ్జెక్ట్స్ అన్ని బ్రాంచెస్కి కామన్గా ఉంటాయి అది కాకుండా ఫోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు వాళ్ళు ఎలక్టివ్స్ బెటర్ టు కాలెక్ ఆఫ్ ఎలక్టివ్స్ మీ కాలేజ్లో లిస్ట్ ఆఫ్ ఎలక్టివ్స్ ఉంటాయి దాంట్లో ఏ ఎలక్టివ్స్ తీసుకోలో తీసుకొని మొత్తం సిక్స్ సబ్జెక్ట్స్ రాస్తారు సో ఈ జరిగినప్పుడు థర్డ్ సెమిస్టర్లోనే మీకు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది బెటర్ టు కాల్ లైక్ మెయిన్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు ఇది ఓవర్ మెయిన్ ప్రాజెక్ట్ సో ఇదేంటంటే మీరు ఓవరాల్గా యాక్చువల్గా ఏంటంటే మనకు తెలిసింది ఏంటి బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ మొత్తం టూ ఇయర్స్ కానీ లేకపోతే ఫోర్ ఇయర్స్ కానీ అయిపోయాక లాస్ట్లో ప్రాజెక్ట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ముందుకు వస్తుంది ప్రాజెక్ట్ అంటే థర్డ్ సెమిస్టర్లోనే మీకు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ వస్తుంది చాలా వరకు సో అక్కడే మీకు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ చేయడం థర్డ్ సెమిస్టర్ ఈ సబ్జెక్ట్స్తో రన్ అవుతూ ఇంటర్న్షిప్ అంటారు కదా అలాగా ఇంటర్న్షిప్ అని ఆ కంపెనీని విజిట్ చేసి మీరు ఏ కంపెనీ మీద అయితే వర్క్ చేస్తున్నారు వర్క్ అంటే అంటే కే స్టడీస్ కానీ లేదంటే ప్రాజెక్ట్ వర్క్ కానీ ఎలా చేస్తున్నారు మొత్తం అంతా గ్యాదర్ చేసుకుని ఆ సెమిస్టర్లోనే ఎండ్ చేసుకొని మీకు ఆ లాస్ట్లో వైవో అనే ఉంటుంది పీపీటీ ప్రజెంటేషన్స్ కానీ లేకపోతే వైవోస్ కానీ మొత్తం ఉంటుంది సో ఏంటి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి థర్డ్ సెమిస్టర్లో థర్డ్ సెమిస్టర్లో వచ్చేసి మనకి సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి సిక్స్ సబ్జెక్ట్స్ ప్లస్ ఒక ఇండస్ట్రియల్ బేస్డ్ మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది అది చాలా 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 ఇంపార్టెంట్ మీ లాంగ్ ఉండే ప్రాజెక్ట్ అది మీరు ఎక్కడికైనా వెళ్ళినా రేపు పొద్దున్న మీరు ఏం చేశారు ప్రాజెక్ట్ ఏం చేశారు ఎంబీఏలో అని అంటే మీరు చెప్పుకోదగిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇదే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి సో ఇది ఇంపార్టెంట్ అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అండి టూ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ బ్రాంచ్కైనా అండ్ ఫోర్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఏ బ్రాంచ్ నుంచి అయినా ఆ బ్రాంచ్కి సంబంధించిన ఫోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి టోటల్ సిక్స్ సబ్జెక్ట్స్ అర్థమైందా మొత్తం మీకు సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ పాటు ఒక వైవో ఉంటుంది ఒక వైవో వాయిస్ ఉంటుంది ఇది ఎలాగంటే ప్రాజెక్ట్ కాదండి యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ మీదో లేకపోతే మనం చేసిన ప్రొసీజర్ మీద లేదంటే ఏదైనా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ మీద మినీ ప్రాజెక్ట్స్ మీద ఉంటాయని అనుకుంటాం కాకపోతే ఈ వైవో ఏంటంటే కొద్దిగా స్పెషల్ అనే చెప్పుకోవాలి ఎలాగంటే మీరు మొత్తం చదివిన అన్ని సబ్జెక్ట్స్ మీద కలిపి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో అని మీరు కంగారు పడిపోద్దు భయపడిపోద్దు బాబాయ్ మేము ఇన్ని ఇన్ని సబ్జెక్ట్స్ చదివాము ప్రతి సెమిస్టర్లో మినిమం సిక్స్ సబ్జెక్ట్స్ చదువుకొని వచ్చాము ఇప్పుడు అసలు మేము అటెంప్ట్ చేయలేము అలా అనుకోవద్దు మీకు ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా అటెంప్ట్ చేయాలో సో అది వైవో వచ్చేసి మీకు సబ్జెక్ట్స్ బేస్డ్ వైవో సబ్జెక్ట్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఏ సబ్జెక్ట్లో మీ నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేస్తారనమాట ఎక్స్టర్నల్ సార్ వచ్చిన వాళ్ళు వెదర్ ఇట్ మే బి ఆన్లైన్ వెదర్ ఇట్ మే బీ ఆఫ్లైన్లో జరిగిన వైభవైస్ మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నారు అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటని అడగడం జరుగుతుంది అలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అది వేరే వీడియో చేసుకుందాం ఎలాంటి క్వశ్చన్స్ అడతారు అలాగే ఏ ప్రాజెక్ట్స్ చేయాలనేది సో బేసిక్గా ఇది మీకు స్ట్రక్చరైజేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో సెవెన్ సబ్జెక్ట్స్ ప్లస్ టూ ల్యాబ్స్ కమింగ్ టు ద సెకండ్ సెమిస్టర్ సిక్స్ సబ్జెక్ట్స్ ప్లస్ వన్ ల్యాబ్ కమింగ్ టు ద థర్డ్ సెమిస్టర్ సిక్స్ సబ్జెక్ట్స్ ప్లస్ వన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కమింగ్ టు ద ఫోర్త్ సెమిస్టర్ సిక్స్ సబ్జెక్ట్స్ ప్లస్ ఒక వైవ వాయిస్ ఉంటుంది సో ఇది మన స్ట్రక్చరైజేషన్ ఆఫ్ ద సిలబస్ సో ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇన్ డెప్త్కి వెళ్తున్నప్పుడు అండ్ సో ఇక్కడతో ఈ వీడియో కంక్లూడ్ చేసేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము సో మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటాయి సబ్జెక్ట్ పరంగా కానీ కే స్టడీ పరంగా కానీ ఎంబీఏ పరంగా కానీ మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ కామెంట్ పిక్ చేసి ఖచ్చితంగా వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను చేసిన అన్ని వీడియోస్ ఏదైతే మన ఛానల్లో ఉన్నాయో వీడియోస్ చాలా వరకు చాలామంది కామెంట్సే పిక్ చేసుకొని వీడియోస్ చేయడం అయితే జరిగింది సో మీరు కూడా మీరు కామెంట్ మీకున్న ఎటువంటి డౌట్ అయినా చిన్నదైనా పెద్దదైనా మీకు సబ్జెక్ట్కి సంబంధించిన లేకపోతే జనరల్గా ఎంబీఏకి సంబంధించిన ఏ డౌట్ అయినా మీరు అడగడం జరిగితే ఖచ్చితంగా ఆ వీడియో ఆ కామెంట్ పిక్ చేసుకొని నేను వీడియో అయితే జరగ చేయడం జరుగుతుంది సో ఇక్కడతో వీడియో కంక్లూడ్ చేసేస్తున్నాను అండ్ అలాగే మీ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో షేర్ చేసి వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చేలా చేయండి సో మీతో పాటు వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది వస్తుంది అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి